హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను స్క్వేర్డ్ సింబల్స్ని ఎలా క్రియేట్ చేయాలో ఎక్సెల్లో చెప్పుకుందాం. సో ఇందులో రెండు మెథడ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి టెక్స్ట్ బేస్డ్ వాల్యూస్, ఇంకొకటి నెంబర్ బేస్డ్ వాల్యూస్. టెక్స్ట్ బేస్డ్ వాల్యూస్కి స్క్వేర్ సింబల్స్ ఎలా పెడతాం అండ్ నెంబర్ బేస్డ్ వాల్యూస్కి స్క్వేర్ సింబల్స్ ఎలా పెడతామో మనం ఈ వీడియోలో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మరి లేట్ ఎందుకు, లెట్స్ మూవ్ ఆన్ టు ద సెషన్. సో స్క్వేర్డ్ సింబల్ని క్రియేట్ చేయడానికి నేను ఒక టెంప్లెట్ని తయారు చేశాను. అదేంటి అంటే ఫస్ట్ మెథడ్ మనం చూద్దాం. ఫస్ట్ మెథడ్లో టెక్స్ట్ బేస్డ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ అని రాసుకున్నాను. సెంటీమీటర్ స్క్వేర్ అలా క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎం స్క్వేర్ కదా, సో నేను 2 పెడుతున్నాను. ఇక్కడ 2 క్లిక్ చేశాను. ఆ 2ని పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఫాంట్స్లో హోమ్ బటన్లో ఫాంట్స్లో సైడ్ నాకు చిన్న యారో మార్క్ ఉంది చూడండి కింద, ఫార్మాట్ సెల్స్ అని. సో అది క్లిక్ చేశాను. అది క్లిక్ చేసిన తర్వాత నాకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యింది. ఓకే, ఈ డైలాగ్ బాక్స్లో కిందన మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే కిందన ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. ఎఫెక్ట్స్లో స్ట్రైక్ త్రూ, సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ 3 ఉన్నాయి. ఇందులో సూపర్ స్క్రిప్ట్ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నేను ఓకే క్లిక్ చేశాను. సో లుక్ ఎట్ హియర్, సెంటీమీటర్ స్క్వేర్ చాలా ఈజీ కదా. సో లెట్స్ ట్రై వన్ మోర్ థింగ్. ఎంఎం, ఓకే, ఎంఎం స్క్వేర్. సో ఇక్కడ నేను 2ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత హోమ్ బటన్, హోమ్ బటన్లో ఫాంట్స్, ఫాంట్లో పక్కన డౌన్ యారో ఉంది కదా, ఫార్మాట్ సెల్స్, అండ్ దెన్ ఇందులో ఫాంట్స్లో కిందన ఎఫెక్ట్స్, ఎఫెక్ట్స్లో సూపర్ స్క్రిప్ట్, అండ్ దెన్ క్లిక్ ఓకే. సో లుక్ ఎట్, సో క్వైట్ ఈజీ కదా. అండ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు a+b² కి ప్రాక్టీస్ చేయండి. సో సెకండ్ మెథడ్ నెంబర్ బేస్డ్ వాల్యూ. సో ఫస్ట్ యాక్చువల్గా మనం ఇప్పుడు ట్రై చేసిన విధంగానే 1కి 2కి 3కి స్క్వేర్కి క్రియేట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 పెట్టాం కదా ఇందాక. సో ఇప్పుడు కూడా సేమ్ అంతే, 2 సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఫాంట్లో మళ్ళీ ఫాంట్ సెల్స్కి వెళ్ళాను, ఫార్మాట్ సెల్స్కి వెళ్ళాను. నేను ఫార్మాట్ సెల్స్లో నేను సూపర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఓకే క్లిక్ చేశాను. ఓకేని క్లిక్ చేశాను. రైట్, సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 1 స్క్వేర్ అని నాకు కనబడుతుంది సెల్లో. బట్ నేను ఎప్పుడైతే ఎంటర్ కొడుతున్నానో బట్ అది యాక్చువల్గా తీసుకోవట్లే, విచ్ మీన్స్ నెంబర్ బేస్డ్ వాల్యూస్కి ఈ మెథడ్ పనిచేయదు. మరి ఎలా పనిచేస్తుంది సార్ అని అంటే, సో క్లిక్ ఆన్ పర్టికులర్ సెల్, సెలెక్ట్ 1 అండ్ దెన్ ఎంటర్. 1 ఉన్న F4ని ఆ పర్టికులర్ సెల్ని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత హోమ్ బటన్, గో టు హోమ్ బటన్ అండ్ గో టు ఇన్సర్ట్ బటన్, అండ్ ఇన్సర్ట్ బటన్లో డెడ్ ఎండ్లో చూడండి దేర్ ఇస్ అన్ ఆప్షన్ కాల్ సింబల్స్. రైట్, ఈ సింబల్స్ నేను క్లిక్ చేశాను. ఇందులో చూడండి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది నాకు. డైలాగ్ బాక్స్లో నార్మల్ టెక్స్ట్, పక్కన లాటిన్, ఓకే, లాటిన్ సప్లిమెంట్ ఉంది. ఇందులో చూడండి మీకు 1st, 2nd, 3rd, 4th, 5th లైన్లో ఇక్కడ 2 కనబడుతుంది కదా. సో అది కూడా సూపర్ స్క్రిప్ట్లో. సో 2 క్లిక్ చేశాను నేను, ఇన్సర్ట్ కొట్టా. లుక్ ఎట్ హియర్ నౌ, ఇట్ ఈస్ నౌ గాట్ 1 స్క్వేర్. రైట్, డూ ద సేమ్ విత్ సెకండ్ ఆప్షన్. 2 స్క్వేర్ కదా, ఇక్కడ మళ్ళీ 2 కొట్టాల్సిన పని లేదు. జస్ట్ 2 అని ఎంటర్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ సెల్ని సెలెక్ట్ చేసిన తర్వాత గో టు ఇన్సర్ట్ ఆప్షన్ అండ్ దెన్ సింబల్స్. సింబల్స్లో నార్మల్ టెక్స్ట్, నార్మల్ టెక్స్ట్లో సబ్సెట్, సప్లిమెంట్, లాటిన్ 1 సప్లిమెంట్, అండ్ ఇందులో మనకి 1, 2, 3, 4, 5th రోలో ఉందన్నాను. 5th రోలో 2 కనబడుతుంది. అది మనం స్క్వేర్ కావాలితే స్క్వేర్ పెట్టుకోవచ్చు, క్యూబ్ కావాలితే క్యూబ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, లెట్స్ ట్రై విత్ స్క్వేర్ అండ్ దెన్ ఇన్సర్ట్. సో లుక్ ఎట్ హియర్ నౌ, స్క్వేర్ 2 స్క్వేర్ వచ్చింది సరే. ఇప్పుడు క్యూబ్ ట్రై చేద్దాం. సో 3, సెలెక్ట్ దట్ పర్టికులర్ సెల్, ఆ పర్టికులర్ సెల్ని సెలెక్ట్ చేద్దాం అండ్ దెన్ ఇన్సర్ట్. ఇన్సర్ట్ ఆప్షన్లో సింబల్స్, సింబల్స్లో క్యూబ్ అండ్ ఇన్సర్ట్. సో 3 క్యూబ్. సో ఇది క్వైట్ ఈజీ థింగ్, రైట్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలామందికి తెలియదు ఈ విషయం. సో ఫ్రెండ్స్, మీకోసం నేను ఒక టెంప్లెట్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను. సో ప్లీజ్ ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో రిమెంబర్ అగైన్, టెక్స్ట్ బేస్డ్ వాల్యూస్కి అయితే మనం హోమ్ బటన్లో, ఫాంట్స్లో, సూపర్ స్క్రిప్ట్ లోకి వెళ్తాం. అదే ఒకవేళ నంబర్స్ అయితే మనం ఇన్సర్ట్ ఆప్షన్లో లాస్ట్లో రైట్ కార్నర్లో మనకి సింబల్స్ ఉన్నాయి. సో సింబల్స్లోకి వెళ్తాం. సో ఆ రెండు మెథడ్స్ నుంచి కూడా మనం స్క్వేర్డ్ సింబల్స్ని క్రియేట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ క్లిక్ ఆన్ థమ్స్ అప్. So thank you so much for watching to this video.